సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రంగా కేకే రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్ యువీ క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తోంది. పూజ హైటే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం 1970 బ్యాక్డ్రాప్ నేపథ్యంలో రూపొందుతున్నట్టు సమాచారం. ఇక బాలీవుడ్లో సూపర్ స్టార్డమ్ సంపాదించుకున్న ఒకే ఒక దక్షిణాది హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ నటించిన సాహో సినిమా మిగిలిన అన్ని భాషల్లో పరాజయం పాలైనా బాలీవుడ్లో మాత్రం హిట్ అనిపించుకుంది, భారీ స్థాయిలో కలెక్షన్ సాధించింది. ఈ నేపథ్యంలో ధూమ్ 4లో నటించే అవకాశం ప్రభాస్కు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్తో ఇండియన్ 2 చేస్తున్నటువంటి శంకర్ తదుపరి ప్రభాస్ తో సినిమా చేస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర క్రేజ్ మామూలుగా ఉండదు. అయితే మరో వర్గం మాత్రం శంకర్ తన తదుపరి సినిమా కాలీవుడ్ స్టార్ హీరో విజయ్తో చేస్తాడని అంటోంది. మరి నిజానిజాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎందుకు పాపం ప్రభాస్ని ఇలా టార్చర్ చేస్తున్నారో అర్థం కాదు. ఎందుకంటే ప్రభాస్ ఒక మంచి హీరో, యాక్షన్స్ ఎమోషన్స్ అన్నింటినీ కలకలిపి పండించగలడు. బాహుబలితో తన నటనా పటిమ, ఒప్పిక, దర్శకుని పట్ల అతనికున్న కమిట్మెంట్ అన్నీ తెలియచెప్పింది. అలా అని సాహోలో అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే కుదరలేదు. ఇక ఆ తర్వాత ఆయన ప్రతి సినిమా అదే రేంజ్లో ఊహించుకుంటే కష్టం కదా. ఇప్పుడు చూస్తే ఏ ప్రముఖమైన డైరెక్టర్ పేరు చెప్పినా ముందుగా ప్రభాస్ పేరే వినిపిస్తోంది. సో ఇవన్నీ రూమర్సే. ఎందుకంటే ఒకటో రెండు సార్లు ఇలాంటి భారీ సినిమాలు ప్లాన్ చేస్తారు, తప్పితే ప్రతిసారి అదే రేంజ్లో ఉంటుంది అంటే నిజంగా ఇలాంటివి నమ్మలే. కాబట్టి అఫీషియల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్ప ప్రభాస్ విషయంలో ఒక క్లారిటీకి రావాల్సిన అవసరమే లేదు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.